నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. 4.5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామని, మరోసారి తనను ఆదరిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతారని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 13, 14, 15 వార్డులో పెద్ద ఎత్తున కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంతో పాటు పట్టణంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో వేములవాడ నగర పంచాయతీ చైర్పర్సన్ నామల ఉమ లక్ష్మీరాజం, సెస్ డైరెక్టర్ రామతీర్థం రాజుతో పాటు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు. అట్లాంటి ఓటుని వేస్ట్ చేయకుండా కాలుగుర్తి కొట్టేసి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో
గెలిపారని కోరుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు 14-15 వాడ ప్రజలందరూ మా తాజా మాజ ఎమ్మెల్యే రమేష్ బాబును భారీ మెజార్టీతోటి కారు గుర్తుపైన ఓటేసి గెలిపించాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. మనకు ఎన్నో రంగాల అభివృద్ధులు చాలా ఎన్నో ఎక్కడ లేని అభివృద్ధి మనకి ఇక్కడ యమనపట్నంలో చేసిండు కాబట్టి ప్రతి ఒక్కరు అకైలన్లు అన్నదమ్ములు మర్చిపోకుండా కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను. అన్ని రంగాల మనం ఇంకా కూడా కారు గుర్తుపైన ఓటేస్తే ఇంకా ఎన్నో అభివృద్ధులు ఇంకా ముందుకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఇంత సాయంత్రం అయినప్పటికీ కూడా మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ రోడ్ షోలో పాల్గొని ఇంకా కూడా 2-3 కిలోమీటర్లు నడతామన్నట్టున్నారు, కానీ అలసిపోయేటట్టు నాకు కనిపిస్తలేరు. మరి ఎక్కడికి పోయినా కానీ ఇవాళ నేను చెందుతువైనా కదలాపురు అయినా వేములవాడకు వచ్చినా పొద్దుటి నుంచి ఒక 7-8 గ్రామాలు అవన్నీ కూడా తిరుగుకుంటూ వచ్చినా ఎందుకు ఈ ఆదరణ? ఎక్కడ పోయినా కానీ కారు సారు సర్కార్ అనేటువంటి పదం తప్ప వేరేది ఎక్కడ నిలబడతలేదు, ఎక్కడ పోయినా పడతలేదు. వాస్తవంగా చెప్పాలంటే మనం ఒక్కసారి ఆలోచించాలి. కేవలం 4 సంవత్సరాల క్రితమే మనకు ఒక కొత్త రాష్ట్రం వచ్చింది. 60 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రం వచ్చింది. అంటే ఒక చిన్న బాబు పాపను పుట్టింది. ఆ 4 సంవత్సరాల బాబును పాపను మనం కాపాడుకుంటూ వచ్చినాం. ఇప్పటి వరకు మన ప్రభుత్వం అదే విధంగా పనిచేస్తున్నది. ఆ పనిచేస్తున్న ప్రభుత్వానికి ఒక 4-5 విషయాలు మనం తప్పకుండా చెప్పాలి. కరెంటు విషయానికి వస్తే అప్పుడు ఆ కాలంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయి తెలియని పరిస్థితి. ఇవాళ 24 గంటలు ఉచితంగా నాణ్యంగా కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పవచ్చు. అది కాకుండా కూడా సాగునీటి రంగంలో మనం అనుకోవచ్చు పట్టణంలో సాగునీటికి ఏం సంబంధం అని. తప్పకుండా సంబంధం ఉన్నది. ఎల్లంపల్లి నీళ్లు వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో 40,000 ఎకరాలకు ఎల్లంపల్లి నీళ్లు వస్తున్నాయి. అటు వేములవాడ రూరల్ మండలంలో 18,000, చెందుర్తి మండలం మొత్తం 22,000. అంతేకాదు మిడిమానేరు నుంచి మన పూర్తయిన మిడిమానేరు నుంచి మనకు 2 పెద్ద చాలా కీలకమైనటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి. మిడిమానేరు నుంచి ఒకటి మన గుడి చెరువుకు లిఫ్ట్ పూర్తవుతున్నది. ఈ నెల 24వ తారీఖు నాడు మనం ట్రయల్ రన్ చేయబోతున్నాం. అంటే గుడి చెరువుల 365 రోజులు గోదావరి జలాలు ఉండబోతున్నాయని చెప్పి సంతోషంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. దాంతో మనకు నీటి సమస్య పోతుంది. ఎంత ఎన్ని 1,000 మంది, 1,00,000 మంది వచ్చినా కానీ గుడి చెరువులు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. రెండవ విషయం, మిడిమానేరు నుంచి మనం రుద్రవరం ఇంటేక్ వెలుకు అక్కడి నుంచి మార్ప అక్కడ ఫిల్టర్ వాటర్ బెడ్స్ అన్ని తయారైనాయి. అక్కడి నుంచి పంపింగ్ మెయిన్ వస్తే వేములవాడ ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. ఆ పంపింగ్ మెయిన్ 1 వారం 10 రోజుల అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన వేములవాడలో ఉన్నటువంటి మంచినీటి సమస్య శాశ్వతంగా తీర్చని చెప్పి గర్వంగా మీ అందరు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి నేను ఎమ్మెల్యే కావాలి అంటే అనవచ్చు కాదు, కానీ నేను మాత్రం ఎమ్మెల్యే పదవి కొరకు పోటీ చేయడం లేదు. ఈ గడ్డ మీద ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ గడ్డను అభివృద్ధి చేయడం కొరకే నేను పోటీ చేస్తుంది, అంటే పదవి కొరకు కాదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా. మరి ఈ కార్యక్రమాలను ఉన్నప్పుడు నిజంగా కూడా ఒక ప్రమాదం కూడా వస్తుంది మెల్లమెల్లగా. ఎవరైనా ఊహించినరా, ఎక్కడో పోయిన చంద్రబాబు నాయుడు అమరావతికి పోయింది అనుకున్నాం, కానీ ఒక్కసారి మళ్ళీ లేచి అమరావతి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పొత్తు పెట్టుకున్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ తెలుగుదేశం, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ? అంటే తెలంగాణను ఆడియాలి. ఇక ఒక రిమోట్ కంట్రోల్ ఏమో ఢిల్లీలో ఉంటుంది, ఇంకో రిమోట్ కంట్రోల్ ఏమో అమరావతి ఉంటుంది. వీళ్ళు అక్కడి నుంచి మనని ఆడియాలనే ఉద్దేశంతో ఒక కూటమి పెట్టుకున్నాం. అది వద్దు. మన యొక్క నాయకత్వం, మన యొక్క రిమోట్ ఉంటే మన తెలంగాణ వాసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరనే ఉండాలి, తప్పితే వాళ్ళ దగ్గర ఉండద్దు అని చెప్పి మనం మరోసారి చెప్పాలి. అప్పుడు ఉద్యమంలో కూడా అన్నం మనం గిరిగీసి ఒకవైపు ఉందాం తెలంగాణ రక్షించుకుందామని చెప్పి 4 సంవత్సరాలలో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు కూడా గిరిగీసి ఒకవైపు ఉండి ఈ కూటములు గిటములను పక్కకు పెట్టి తెలంగాణ యొక్క రాజకీయం, తెలంగాణ యొక్క అస్తిత్వం మన హైదరాబాద్లో తెలంగాణలో ఉంటే తప్పితే వేరే చోట ఉండదనేటువంటి విషయాన్ని మనం స్పష్టం చేసి కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని మన ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. చైతన్య వేములవాడ అంతా తిరిగి అనుకోండి, ఇక అన్ని కారు గుర్తుకెవడదు. కాబట్టి ప్రచారం అంటే గదే ప్రచారం. ప్రచారం అంటే ఇంకేదో చేసేది కాదు. ఒక నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద, ఒక పార్టీ మీద భరోసా, నమ్మకం గదే ప్రచారం. కాబట్టి ఆ నమ్మకాన్ని మరి మీరు ఇవాళ ఈ జులూస్ ద్వారా, ఈ ర్యాలీ ద్వారా రుజువు చేసారు. కాబట్టి మరోసారి మీ అందరికీ
ప్రశ్నించి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.